हेलो फ्रेंड्स, वेलकम टू विस माय फूड। इवाल्टी स्पेशल सिंपल टेस्टी मेथी मटर पुलाव। मेंतुकुर बठानी वेसी चेसे ई पुलाव नॉर्थ इंडिया लो चाला चाला फेमस अंडी। ये फंक्शन लो अयिना एदैना स्पेशल ओकेजन कैना यूजुअल गा चेसेस्तू उंटारु। ई मध्य रोड साइड कूडा दोरुकुतुंदंडी, एंदुकंटे अंत बागुंटुंदी, अंत ईजी कूडा चेयडं। दींतो चिल्ड रैता उंटे चालंडी, इंकेम अक्कर्लेदु, पर्फेक्ट गा वेळ्ळिपोतुंदी। नाकु पर्सनल गा चाला चाला इष्टं। लेट्स स्टार्ट। ముందుగా ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి। ఇందులో ఓ బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసి కాస్త వేగనివ్వండి। నచ్చని వారు వెల్లుల్లిని స్కిప్ చేసి అల్లం ఒక్కటే వాడుకోవచ్చు। తినేవారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడుకోవచ్చు తరుగుకి బదులు। కాస్త వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోండి। జీలకర్ర వేగాక 3 పచ్చిమిర్చి చీలికలు వేసి ఎర్రగా వేపుకోండి। ఆ తర్వాత 100 గ్రాములు బాగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి పెద్ద మెంతి ఆకుల తరుగు వేసి ఎర్రగా వేపుకోండి। ఇవి 6 కట్టల మెంతి ఆకు। మెంతి ఆకు పచ్చి వాసన పోయి కాస్త మగ్గాక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఆకులోని పసర వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి। ఆకు పూర్తిగా మగ్గాక అప్పుడు 1 గంట పాటు నానబెట్టినటువంటి బాస్మతి రైస్ వేసి బియ్యంలోని చెమ్మ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద బియ్యపు గింజ విరగకుండా కలుపుకోండి। కప్ అంటే 180 గ్రాములు। మీరు ఇది సోనా మసూరి రైస్ తో కూడా చేసుకోవచ్చు, సేమ్ మెథడ్। కుక్కర్లో చేసినా కూడా సేమ్ మెథడ్, నీళ్ల కొలత నేను చెప్తాను। బియ్యం కాస్త చెమ్మారి పొడి పొడిగా అవ్వాలి। అప్పుడు ఇందులో 1/4 కప్పు తాజా బఠానీ వేసి 2 కప్పుల వేడి నీళ్లు పోసుకోండి। అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి 12 నుంచి 13 నిమిషాల పాటు లేదా పులావ్ తయారయ్యేంత వరకు ఉడకనివ్వండి। కుక్కర్లో అయితే 1/4 కప్పుల వేడి నీళ్లు పోసుకొని ఓ విసిల్ హై ఫ్లేమ్ మీద రానివ్వాలి। ఆ తర్వాత స్టవ్ ఆపేసి 15 నిమిషాల పాటు వదిలేయాలి। చూడండి 13 నిమిషాలకు ఎంత ఫెంటాస్టిక్ గా ఉందో। ఇలా ఉడికింది అని 15 నుంచి 20 నిమిషాల పాటు కదపకుండా వదిలేయండి। కాస్త చల్లారాక చూడండి ఎంత పొడి పొడిగా, ఎంత టెంప్టింగ్ గా ఉందో। దీంతో రైతా కాంబినేషన్ ఫెంటాస్టిక్ అండి। బట్ మెంతికూర ఆకు వేగకపోతే చేదుగా మిగిలిపోతుంది। బాగా వేగితే 4-5 ముద్దలు ఇంకా తినాలనిపించేంత బాగుంటుంది। చాలా సింపుల్ పులావ్ కదా, టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది। మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి। బై ది వే, మీరు విస్మయ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేసి జాగ్రత్తగా రెసిపీని డీటెయిల్డ్గా చదువుకుంటూ చేయండి।